సోఫార్ నిన్న మన టాపిక్ లో మనం ఏమేం చూసామంటే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అన్నమాట. సో ఈ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అన్న యానిమల్స్ అన్న రెండు ఒకటే. దీంట్లో జరిగే పాత్వేస్ అన్ని సిమిలర్ గానే ఉంటాయి. సో మనకేంటి, రెస్పిరేషన్ కి అయితే ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ కూడా లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద పాత్వేలో కావాలి, ఈటీఎస్ లో కావాలి, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ లో కావాలి. సో మన డైలీ యాక్టివిటీస్ కి మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోకారియోట్, ప్రోకారియోట్స్ అంటే బ్యాక్టీరియా, బ్యాక్టీరియాలో కూడా మనకి ఫోటోసిన్సిస్ జరగద్ది. సో ఏ బ్యాక్టీరియాలో జరగద్ది ఫోటోసిన్సిస్? సయానోబాక్టీరియా లేదా బ్రూగ్రీనార్గే. ఇన్ కేస్ అందులో ఫోటోసిన్సిస్ జరగద్ది, బట్ ఇన్ ఎనీ కేస్ రెస్పిరేషన్ అంటే ఇది సపరేట్. ఫోటోసిన్సిస్ వచ్చి అనబాలిక్ రియాక్షన్, రెస్పిరేషన్ వచ్చి క్యాటబాలిక్. ఫోటోసిన్సిస్ ఏం చేస్తుంది, ఎనర్జీని స్టోర్ చేస్తుంది అనమాట ఫుడ్ రూపంలో. సో ఇప్పుడు రెస్పిరేషన్ ఏం చేస్తుంది, ఆ స్టోర్ అయిన ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు రెస్పిరేషన్ ఎక్కడ జరుగు, రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఏంటి మెయిన్గా? రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ గ్లూకోజ్. గ్లూకోజ్ మెయిన్ సబ్స్ట్రేట్, కానీ మనకి లిపిడ్స్, ప్రోటీన్స్ ఇవి కూడా రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్. ఇవి కూడా రెస్పిరేషన్ లోపలికి ఎంటర్ అవుతాయి అన్నమాట. కానీ ఏదైనా సరే అస్టైల్ కోయేగా కన్వర్ట్ అయ్యే ఎంటర్ అవ్వాల్సిందే మైటోకాండ్రియా లోపలికి. సో లేదంటే అవి సెల్స్ తీసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ బ్యాక్టీరియాకి వస్తాం. బ్యాక్టీరియాలో మైటోకాండ్రియా ఉండదు. వాటికి బాగా ఉన్న సెల్ ఆర్గనల్స్ ఏంటంటే రైబోసోమ్స్, మైటోకాండ్రియా ఉండదు. అప్పుడు వాటికి ఎలా జరుగుద్ది రెస్పిరేషన్? హలో, నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బ్యాక్టీరియాలో మైటోకాండ్రియా ఉండదు. సో అప్పుడు దాంట్లో రెస్పిరేషన్ ఎలా జరుగుద్ది? సో మనకి రెస్పిరేషన్ లో త్రీ పాత్వేస్ ఉంటాయి కదా, ఒకటి గ్లైకోలైసిస్, ఇంకోటి ఏంటి క్రెబ్స్ సైకిల్, మూడోది ఈటీఎస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో మనకి ఏంటంటే క్రెబ్స్ సైకిల్ ఇంకా ఈటీఎస్ వచ్చి ఆక్సిజన్ ఉంటేనే జరుగుద్ది. ఈ బ్యాక్టీరియాలో ఆక్సిజన్ ఉండదు, అవైలబిలిటీ ఉండదు, కాబట్టి సైటోప్లాజం, మైటోకాండ్రియా కూడా ఉండదు, కాబట్టి ఆక్సిజన్ తీసుకున్నా వేస్టే అది. సో కాబట్టి ఈ సైటోప్లాజంలోనే గ్లైకోలైసిస్ పాత్వే జరుగుద్ది. అంటే ఇట్ విల్ కన్వర్ట్ ద పైరువిక్ యాసిడ్ ఇంటూ, ఎలా కన్వర్ట్ చేస్తుంది, ఇథనాల్ అండ్ CO2. రైట్, అబ్సల్యూట్లీ ఇథనాల్ అండ్ CO2 గా కన్వర్ట్ చేస్తుంది. సో మనకి అక్కడ వరకు జరుగుద్ది అనమాట, అది ఎనరోబిక్ కండిషన్. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ లోకి వస్తాం, యూకారియోటిక్. సో యూకారియోటిక్ లో వస్తే మనకి యూకారియోటిక్ లో కూడా ఏరోబిక్ ఎనరోబిక్ రెండూ జరుగుతాయి, కానీ బేస్డ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద సెల్స్. సెల్స్ కి తక్కువ అమౌంట్ ఆఫ్ ATP సరిపోతుంది అని అనుకుంటే ఓన్లీ ఎనరోబిక్ వరకు జరిగిపోయి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయ్యి ఆపేస్తుంది అక్కడితో. లేదు నాకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ ATP కావాలి, అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఉంది అంటే అప్పుడు ఏరోబిక్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఏరోబిక్ లోపలికి ఎలా ఎంటర్ అవుతుంది? సో ఫస్ట్ ఈ పైరువిక్ యాసిడ్ ఉంది కదా, ఈ పైరువిక్ యాసిడ్ కాస్త అస్టైల్ కోయేగా కన్వర్ట్ అయ్యి ఆ అస్టైల్ కోయే సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి అది సిట్రిక్ యాసిడ్ సైకిల్ అయింది. సో లేదా క్రెబ్ సైకిల్. దాని తర్వాత దాంట్లో నుంచి వచ్చిన NADH+, H+, FADH2 ఇవన్నీ ETS లోపలికి ఎంటర్ అవుతాయి. ETS అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. వాటిల్లోకి ఎంటర్ అయ్యాక ఒక్కొక్క NADH+, H+ నుంచి మనకి 3 ATP రిలీజ్ అవుతుంది, ఒక FADH2 నుంచి 2 ATP రిలీజ్ అవుతుంది. అలా మనకి కెమీ ఆస్మోటిక్ గ్రేడియంట్ క్రియేట్ అయ్యి ATP సింథేజ్ అనే ఛానల్ ద్వారా మనకి ATPs అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది ఓవరాల్ గా మనం చూసింది. సో దిస్ ఇస్ ఫైనల్ ఫార్ములా అన్నమాట. C6H12O6 వచ్చి గ్లూకోజ్, ఇది వచ్చి 6O2 గివ్స్ రైస్ టు, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు 6 కార్బన్ డయాక్సైడ్ అండ్ 6 వాటర్ మాలిక్యూల్స్ ప్లస్ ఎనర్జీ. సో ఫస్ట్ గ్లైకోలైసిస్ జరగద్ది. గ్లైకోలైసిస్ ఎక్కడ జరగద్ది? సైటోప్లాజం. వెరీ గుడ్, సైటోప్లాజం లో జరుగుతుంది.
జ్యోతి నువ్వు క్వశ్చన్ అడిగావు కదా 36 ఏటీపీనా 38 ఏటీపీనా అని. 38 ఏటీపీనా అది, 36 కాదు. ఓకేనా 38 అయితే నీకు ఎగ్జామ్ లో 36-38 అని వస్తే గో ఫర్ 38 నాట్ ఫర్ 36. మనకి ఫైనల్ బ్యాలెన్స్ షీట్ అంతే వస్తుంది. అంటే ఇది అసంప్షన్, అదే కదా ముందే చెప్పారు, ఇది యాక్చువల్ గా ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ కాదు మనకి, ఇట్స్ అన్ అసంప్షన్ ప్రూఫ్ అంతే. ఇప్పుడు ఫస్ట్ గ్లైకోలైసిస్. సో గ్లైకోలైసిస్ లో ఫస్ట్ ఏంటి, గ్లూకోజ్. సైటోప్లాజం లో గ్లూకోజ్ అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది కదా. సో గ్లూకోజ్ సెల్ లోపలికి ఎలా తీసుకుంటుంది? గ్లూకోజ్, ఇప్పుడు ఫస్ట్ గ్లూకోజ్ ఎలా వస్తుంది మనకి, మనం ఏదన్నా ఆహారం తీసుకుంటాం, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మనం ఏదన్నా ఆహారం తీసుకుంటే అది కడుపులో డైజెస్ట్ అయిపోతుంది, ఇంటెస్టైన్ లో డైజెస్ట్ అయ్యాక అది అబ్జార్బ్ అవుతుంది అనమాట, బ్లడ్ లోపలికి అబ్జార్బ్ అయ్యి బ్లడ్ లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి గ్లూకోజ్ వెళ్తుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ బ్లడ్ లో ఉంది, రెడీగా ఉంది, అది సెల్ లోపలికి వెళ్ళాలి, అది ఎలా వెళ్తుంది? ఇన్సులిన్ ద్వారా వెళ్తుంది, అదే ఇన్సులిన్ చేసే పని. ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో, హ్యూమన్ బాడీలో చెప్తున్నాను, సెల్ ప్లాంట్స్ తో సంబంధం లేదు, ప్లాంట్స్ కి అయితే డైరెక్ట్ గా తీసేసుకుంటుంది ప్లాంట్స్. మామూలుగా హ్యూమన్ బాడీలో అయితే గ్లూకోజ్ వచ్చి లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ అటాచ్ అవ్వాలి రిసెప్టర్స్ కి, అప్పుడే గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది. సో ప్లాంట్స్ లో ఏంటంటే గ్లూకోజ్ అనేది సెల్స్ కి సుక్రోజ్ నుంచి గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది, సైటోప్లాజం లో గ్లూకోజ్ కాస్త గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక ఏటీపీ వాడాం. ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 1-6-బిస్ఫాస్ఫేట్. ఇక్కడ కూడా ఇంకొక ఏటీపీ యూజ్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ గా 2 ATP యూజ్ అయింది. ఈ ఫ్రక్టోజ్ 1-6-బిస్ఫాస్ఫేట్ కాస్త స్ప్లిట్ అయింది అనమాట, స్ప్లిట్ అయ్యి గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గా స్ప్లిట్ అయింది. యూజువల్ గా గుర్తుపెట్టుకోండి, మనకి మామూలుగా షుగర్ లో ఆల్డిహైడ్ ఉంటుంది, కీటోన్ ఉంటుంది, ఓకేనా. సో ఒక ఆల్డిహైడ్ ఒక కీటోన్ గా స్ప్లిట్ అయింది అని గుర్తుపెట్టుకోండి, గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా, ఇంకొకటి డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. సో ఇప్పుడు ఇదేమైంది, డైహైడ్రాక్సీ అసిటోన్ వచ్చి స్టేబుల్ గా ఉండదు అనమాట, అది మళ్ళీ గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా మారిపోతుంది. సో ఇప్పుడు మనకి 2 గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉన్నాయి. సో ఇప్పుడు 2 గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏమవుతుందంటే 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఒక NADH ప్లస్ హెచ్ ప్లస్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ ఇక్కడ ఒక NADH ప్లస్ హెచ్ ప్లస్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ సో పైన ఏమో యూటిలైజేషన్ అయిపోయింది, ఇక్కడంతా ప్రొడక్షన్ ఉంటుంది ఇంకా నుంచి. సో 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త దీంట్లో నుంచి ఒక ఫాస్ఫేట్ తీసేస్తే ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అయింది, 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్. ఈ 3-ఫాస్ఫోగ్లిసరిక్ కాస్త 2-ఫాస్ఫోగ్లిసరేట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇది ఫాస్ఫోయినాల్ పైరువేట్ అయింది. ఫైనల్ గా ఈ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కాస్త 2 పైరువిక్ యాసిడ్స్ ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ టోటల్ గా మనకి 2 NADH ఇంకా 4 ATP, 2 NADHలు ఇంకా 4 ATP. మళ్ళీ మనం వాడుకున్నది ఏంటి, 2 ATP వాడేశారు కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ గా ఫైనల్ గా నెట్ గెయిన్ వచ్చి ఇక్కడ 2 ATP ఇంకా 2 NADH ప్లస్ హెచ్ ప్లస్. ఇక్కడ వరకు ఓకేనా? హలో మ్యామ్, అక్కడ వరకు ఓకేనా? ఏం కార్తిక్, నీకోసమే చెప్తున్నాను మళ్ళీ కార్తిక్. అది సైటోప్లాజం లో జరిగే రియాక్షన్, అవి గుర్తు పెట్టుకోవాల్సిందే, ఓకేనా? అంటే కొంచెం నీకు బేసిక్స్ కానీ ఈజీగా ఉంటే మాత్రం ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఒకటికి 2 సార్లు, ఒకసారి నీకు రాలేదనుకో 2-3 టైమ్స్ ఒక పెన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయి. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్,
అట్లా రాస్తూ ఉండాలి ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ 2 అట్లాగా రాస్తూ 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 ఉంటే నీకే వచ్చేస్తుంది అది రాయకుండా చదివితే మాత్రం రాదు ఈ పాత్వేస్ మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాస్తేనే రావు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నీకు ఆ పేర్లు నీకు కాన్సెప్ట్ అర్థం మెయిన్ గా ఇక్కడ ఏంటంటే వాడు మెయిన్ గా క్వశ్చన్ కూడా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 6 ఈ మధ్యలో అడగడు నీకు మెయిన్ ఈ నెట్ ఏటీపీ అడుగుతాడు దాని తర్వాత ఎంజైమ్స్ అడగొచ్చు మధ్యలో ఇట్లాంటివి అడుగుతాడు తప్ప నీకు పాత్వేలో మధ్యలో ఉండే ఆ కన్వర్షన్ ఏంటి ఇంత చిన్న చిన్నవి అయితే అడగడు అంత కాంప్లికేటెడ్ గా లోపలికి వెళ్ళైతే అడగడు సోల్ ఆఫ్ ద టాపిక్ నీకు అర్థం అవ్వాలంటే క్వశ్చన్స్ చూస్తే చెప్తాడు సో ఇప్పుడు సైటోప్లాజం లో ఉన్న పైరువిక్ యాసిడ్ కి కాస్త 3 వేస్ లో కన్వర్ట్ అవ్వచ్చు ఒకటి లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎనరోబిక్ సిచ్యువేషన్స్ ఇంకొకటి ఏమవుతుంది ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇది బ్యాక్టీరియాలోని ఈస్ట్ లోని జరుగుతుంది కన్వర్ట్ అవుతుంది లేదా ఈ పైరువిక్ యాసిడ్ కాస్త మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవ్వడానికి అస్టైల్ కోయేగా కన్వర్ట్ అవ్వాలి సో ఇది వచ్చి ఈ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లో జరిగేది ఇది సో పైరువిక్ యాసిడ్ ప్లస్ కోఏ ప్లస్ ఎన్ఏడి ప్లస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెగ్నీషియం అయాన్స్ విత్ పైరువేట్ డిహైడ్రోజనేస్ ఇట్ గాట్ కన్వర్టెడ్ ఇన్ టు అస్టైల్ కోఏ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎన్ఏడిహెచ్ ఇది మ్యాట్రిక్స్ లో జరిగింది అనమాట మనకి సో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మ్యాట్రిక్స్ లో ఏంటి అస్టైల్ కోఏ అవైలబిలిటీలోకి వచ్చేసింది మనకి యాక్చువల్ గా రెండు అస్టైల్ కోస్ ఫామ్ అయ్యాయి ఎందుకంటే రెండు పైరువిక్ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ అస్టైల్ కోఏ కాస్త సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోపలికి ఎంటర్ అయింది ఇక్కడ మనకి ఇంకొక ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ప్రొడ్యూస్ అయింది సో టోటల్ గా ఇప్పటిదాకా ఎంతో ఎన్ని ఎన్ఏడిహెచ్లు 6 ఎన్ఏడిహెచ్లు 6 కాదు సారీ 4 ఎన్ఏడిహెచ్లు 8 మ్యామ్ 8 ఓ సారీ 4 ఏ కదా జ్యోతి అక్కడేమో 2 అక్కడేమో 2 ప్రొడ్యూస్ అయ్యాయా ఆ ఎస్ మ్యామ్ ఇక్కడ ఇంకొక 2 వేసుకో అప్పుడు టోటల్ గా ఎంత అక్కడ ఒక 2 ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఇక్కడ ఒక 2 ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ టోటల్ గా 4 ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ప్లస్ అక్కడ 4 ఏటీపీ లో మనం రెండు తీసేసాం కదా రెండు తీసేస్తే 2 ఏటీపీ ఉంది అక్కడ హలో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇక్కడ ఒక ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ కదా పైన ఏమో రెండు ఏటీపీ వాడుకున్నాం ఇక్కడేమో రెండు ఏటీపీ ప్రొడ్యూస్ అయింది సో ఇక్కడ రెండు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కాబట్టి రెండు ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ 4 ఏటీపీ ఈ 4 లో నుంచి రెండు తీసేసాం ఎందుకంటే రెండు యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఫామ్ అయింది అంటే టోటల్ గా 4 ఎన్ఏడిహెచ్లు ఇప్పటిదాకా 4 ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఇంకా 2 ఏటీపీలు అన్నమాట ఓకే మ్యామ్ బ్యాలెన్స్ అర్థమైందా ఇది బ్యాలెన్స్ ఎలా వచ్చిందని సో ఇప్పుడు ఈ అస్టైల్ కోఏ కాస్త సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోపలికి ఎంటర్ అయింది అంటే అస్టైల్ కోఏ ప్లస్ సిట్రిక్ యాసిడ్ కలిసి ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ గా ఫామ్ అయింది అనమాట సో ఈ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ దగ్గర ఇక్కడ ఇంకొక ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అప్పుడు టోటల్ గా ఎన్ని సిక్స్ మళ్ళీ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ కాస్త మనకి చాలా రియాక్షన్స్ లో సక్సనిక్ యాసిడ్ ఫామ్ అయింది అప్పుడు ఇక్కడ ఇంకొక ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఇక్కడ ఎన్ని ఇప్పుడు ఇక్కడ ఒక ఎఫ్ఏడిహెచ్ ఓకే మళ్ళీ ఇక్కడ ఇంకొక మాలిక్ యాసిడ్ 2 ఆక్సిలాస్టిక్ యాసిడ్ ఇంకో ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఇప్పుడు టోటల్ గా ఎంత ఇక్కడికి వచ్చేసరికి 8 అని చెప్పాం 10 ఓకే సో ఒక ఏటీపీ నుంచి ఒక ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కి ఎంటర్ అయితే మనకి 3 ఏటీపీలు వస్తాయి ఇప్పుడు టోటల్ గా ఎన్ని ఏటీపీలు వస్తాయి 30 మ్యామ్ 30 ఏటీపీలు వస్తాయి
దాని తర్వాత ఎఫ్ఏటిహెచ్ టూలు ఎన్ని ఉన్నాయి? ఒక ఎఫ్ఏటి ఇక్కడ వన్నా వన్ కాదు టూ మ్యామ్ టూ ఉన్నాయి. అప్పుడు ఎన్ని ఏటీపీలు వస్తాయి? ఒక ఎఫ్ఏ టూ హెచ్ టూ నుంచి టూ టూ ఏటీపీలు వస్తాయి. అప్పుడు టోటల్ ఎన్ని ఏటీపీలు వస్తాయి? ఫోర్ ఏటీపీలు వస్తాయి. అప్పుడు టోటల్ గా ఎంత? థర్టీ ఫోర్ ప్లస్ ఎన్ని ఏటీపీలు వస్తాయి? అక్కడ ఎన్ని ఏటీపీలు ఉంది? అంటే అక్కడ మిగిలింది కదా గ్లైకోలైసిస్ లో, అవి ఎన్ని ఏటీపీలు? టూ మ్యామ్. థర్టీ ఫోర్ ప్లస్ టూ థర్టీ సిక్స్ కదా. మళ్ళీ ఇక్కడ టూ మిగిలిపోయాయి కదా, మనకి థర్టీ ఎయిట్ రావాలి కానీ థర్టీ సిక్స్ వచ్చింది. హలో, ఆ టూ ఏంటంటే ఇక్కడ ఉన్న జీటీపీ ఉంది కదా, గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది యాక్చువల్లీ జీటీపీ మళ్ళీ ఏంటంటే ఏడిపిని ఏటీపీగా మార్చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఎన్ని ఏటీపీలు ఉన్నాయి? టూ. సో థర్టీ సిక్స్ ప్లస్ టూ ఎంత ఫైనల్ గా? వచ్చేసింది కదా. మామూలుగా ఏంటంటే ఈ జీటీపీని కన్సిడర్ చేయకపోతే థర్టీ సిక్స్ అనమాట. నీకు ఇంతకు డౌట్ వచ్చింది కదా, ఈ జీటీపీని కూడా కన్సిడర్ చేస్తే థర్టీ ఎయిట్. కానీ థర్టీ ఎయిట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మనకు తెలుసు ఎలా ఏటీపీ ప్రొడ్యూస్ అయింది అని. సో మనకి కెమీ ఆస్మోటిక్ గ్రేడియంట్ క్రియేట్ అవ్వడం వల్ల మ్యాట్రిక్స్ కి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ కి మధ్యలో కెమీ ఆస్మోటిక్ గ్రేడియంట్ క్రియేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అయాన్స్ లేదా ప్రోటాన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ వెళ్ళేటప్పుడు మనకి ఏటీపీ సింథసిస్ జరిగింది. ఓకే, ఇక్కడ దాకా మనం చూసాం నిన్న రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్ లో. ఇది టోటల్ గా చెప్పారు అసలు 38 ఏటీపీ ఎలా ప్రొడ్యూస్ అయింది అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఉంటుంది ఆంఫిబోలిక్ పాత్వే. సో గ్లూకోజ్ ఈస్ ద ఫేవర్డ్ సబ్స్ట్రేట్ ఫర్ రెస్పిరేషన్ అనమాట. గ్లూకోజ్ తో ఈజీగా రెస్పిరేషన్ అనేది జరిగిపోతుంది. సో ఫైనల్ గా ఇప్పుడు మీకు రెస్పిరేషన్ అంటే ఒక ఐడియా ఉండొచ్చు. సో రెస్పిరేషన్ అంటే ఏంటి? గ్లూకోజ్ కాస్త కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగితే దాన్ని మనం రెస్పిరేషన్ అంటాం. పార్షియల్ ఆక్సిడేషన్ ని కూడా రెస్పిరేషన్ అంటాము, కంప్లీట్ ఆక్సిడేషన్ ని కూడా రెస్పిరేషన్ అంటాం. సో కంప్లీట్ ఆక్సిడేషన్ లో ఫైనల్ గా ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్, వాటర్. పార్షియల్ ఆక్సిడేషన్ లో మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ వచ్చి పైరువిక్ యాసిడ్. సో ఆల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ యూజువల్లీ కన్వర్టెడ్ ఇన్ టు గ్లూకోజ్. ఏ కార్బోహైడ్రేట్ అయినా కానీ గ్లూకోజ్ గా కన్వర్ట్ అవ్వాల్సిందే. మనకు బాగా తెలిసిన మోనోసాకరైడ్ యూనిట్ చెప్పండి. మోనోసాకరైడ్ యూనిట్స్ గ్లూకోజ్ ఒకటి, గ్లూకోజ్ ఫ్రక్టోస్ ఇంకొకటి, ఇంకోటి ఉంది గ్యాలాక్టోస్. గ్యాలాక్టోస్ కూడా మోనోసాకరైడే కదా. సో కానీ ఇవి ఏవైనా కానీ గ్లూకోజ్ కానీ కన్వర్ట్ అయ్యి రెస్పిరేషన్ లోపలికి ఎంటర్ అవుతుంది. అదర్ సబ్స్ట్రేట్స్ కెన్ ఆల్సో బి రెస్పైర్డ్ బట్ యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, బట్ దెన్ దే డు నాట్ ఎంటర్ ద రెస్పిరేటరీ పాత్వే అట్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ అవ్వవు. ఎట్లయినా చేసి అస్టెల్ కోయాగా కన్వర్ట్ అయ్యి రెస్పిరేటరీ పాత్వే లోపలికి ఎంటర్ అవుతాయి. సో సీ ద పాయింట్స్ ఎంట్రీ డిఫరెంట్ సబ్స్ట్రేట్స్ ఇన్ ద రెస్పిరేటరీ పాత్వే. ఫ్యాట్స్ వుడ్ బి నీడ్. అసలు ఫ్యాట్స్ అయితే ఎలా బ్రేక్ అవ్వాలంటే బీటా ఆక్సిడేషన్ అంటారు. ఫ్యాట్స్ కి బ్రోకెన్ అవ్వాలంటే అది గుర్తుపెట్టుకో జ్యోతి, కార్తిక్ నువ్వు కూడా. సో ఫ్యాట్స్ వచ్చి రెస్పైర్ అవ్వడానికి బీటా ఆక్సిడేషన్ జరిగి ఏదైనా సరే అస్టైల్ కోయాగా కన్వర్ట్ అయ్యాకే పాత్వే లోపలికి ఎంటర్ అవుతుంది. అస్టైల్ కోయా అనేది కామన్ థింగ్ అనమాట. గ్లిజరాల్ వుడ్ ఎంటర్ ద పాత్వే ఆఫ్టర్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు పీజీఏఎల్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యే మనకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ గ్లిజరాల్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఫ్యాటీ యాసిడ్స్ లో. ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ఫ్యాట్స్ అంటే ఒక గ్లిజరాల్ హెడ్ ఆ గ్లిజరాల్ హెడ్ కి ఫ్యాటీ యాసిడ్ చైన్స్ ఉంటాయి అనమాట. సో ఆ గ్లిజరాల్ కూడా ఎంటర్ అవ్వాలంటే పాత్వే లోపలికి పీజీఏఎల్ గా కన్వర్ట్ అయ్యి ఎంటర్ అవుతుంది. ద ప్రోటీన్స్ వుడ్ బి డీగ్రేడెడ్ బై ప్రోటీయేజెస్ అండ్ ఇండివిజువల్ అమినో యాసిడ్స్.
సో ఆఫ్టర్ డియామినేషన్ అంటే అమినో గ్రూప్ తీసేసిన తర్వాత అది క్రప్స్ సైకిల్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఈవెన్ పైరువేట్ కాను అస్టైల్ కోయక కన్వర్ట్ అయితేనే ఏదైనా సరే ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ గ్లూకోజ్ కానీ అస్టైల్ కోయక కన్వర్ట్ అయితేనే మనకి క్రప్ సైకిల్ లోపలికి ఎంటర్ అవ్వగలదు. అదే కీ పాయింట్ అనమాట. సో సచ్ రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ సబ్స్ట్రేట్స్. సబ్స్ట్రేట్స్ ని విరగొట్టాలి. ద రెస్పిరేటరీ ప్రాసెస్ హ్యాస్ ట్రెడిషనల్లీ బీన్ కన్సిడర్డ్ ఏ క్యాటబాలిక్ ప్రాసెస్. ఎందుకంటే ఎనర్జీ లిబరేట్ అవుతుంది కాబట్టి. అండ్ ద రెస్పిరేటరీ పాత్వే యాజ్ ద క్యాటబాలిక్ పాత్వే. బట్ ఈస్ దిస్ అండర్స్టాండింగ్ ఈస్ కరెక్ట్? సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌ ఎట్ విచ్ పాయింట్స్ ఇన్ ద రెస్పిరేటరీ పాత్వే ఈస్ డిఫరెంట్ సబ్స్ట్రేట్స్ వుడ్ ఎంటర్. సో చాలా సబ్స్ట్రేట్ మధ్యలో ఎంటర్ అవుతాయి. ఇఫ్ దే వర్ టు బి రెస్పైర్డ్ అండ్ యూజ్ ఇట్ టు డిరైవ్ ఎనర్జీ, వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ ఈస్ దట్ these ways the compounds would be withdrawn from the respiratory pathway for the synthesis of said substrates. Hence fatty acids would be broken down to acetyl CoA before entering the respiratory pathway when it is used as a substrate. So but when the organisms needs the synthesis of fatty acids, acetyl CoA could be withdrawn from the respiratory pathway. ఇప్పుడు మనకి fatty acids respiratory pathway లో ఎంటర్ అవ్వాలంటే acetyl CoA గా కన్వర్ట్ అవ్వాలి. అదే మనకి ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ జరగాలంటే ఈ అస్టైల్ కోయన్ కూడా తీసుకొస్తే మళ్ళీ ఫ్యాటీ యాసిడ్స్ గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. హెన్స్ ద రెస్పిరేటరీ పాత్వే కమ్స్ ఇన్ టు ద పిక్చర్ బోత్ డ్యూరింగ్ బ్రేక్ డౌన్ అండ్ సింథసిస్ కి ఉపయోగపడుతుంది రెస్పిరేటరీ పాత్వే. అలాగే బ్రేక్ డౌన్ కి కూడా హెల్ప్ అవుతుంది ఫ్యాటీ యాసిడ్స్ కి. సిమిలర్లీ డ్యూరింగ్ ద సింథసిస్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ టు రెస్పిరేటరీ ఇంటర్మీడియట్స్ తో లింక్ ఉంటుంది. Breakdown process within the living organisms ni catabolism ni synthesis ni anabolism ni pilustam. So because the respiratory pathway lo both anabolic ku catabolic ku rendu unnai kabatti respiratory pathway ni amphibolic pathway ani pilustaru. Ardhamaindi idi? Yes ma'am. అంటే వీటిలో ఉంచే మధ్యలో ఉండే ఇంటర్మీడియట్స్ ని తీసుకొని కూడా సింథసిస్ చేయొచ్చు కాబట్టి. అంటే ఇది సింథసిస్ కి హెల్ప్ అవుతుంది, బ్రేక్ డౌన్ కి హెల్ప్ అవుతుంది. రెండు ఆంఫీ అంటే డ్యూయల్ రోల్ అని అర్థం. రెండు చేయొచ్చు కాబట్టి రెస్పిరేటరీ పాత్వేని ఆంఫీబోలిక్ పాత్వే అని పిలుస్తాం. సో ఇక్కడ ఈ పిక్చర్ ఇచ్చారు చూడు క్లియర్ గా. ఈ ఆంఫీబోలిక్ పాత్వే అనే దానికి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇది. మనం ఏం తిన్నా గానీ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవి, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్, ఇవి మూడు మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో కార్బోహైడ్రేట్స్ అయితే సింపుల్ షుగర్ గా కన్వర్ట్ అయ్యి ఆ సింపుల్ షుగర్ లో ఎగ్జాంపులే గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ కాస్త మనకి గ్లైకోలైసిస్, ఇదంతా గ్లైకోలైసిస్ కదా, ఫైనల్ గా పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. అదే అమినో యాసిడ్స్ అయితే మనకి చాలా కన్వర్షన్స్ జరిగి పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్స్ ఇంకా గ్లిజరాల్ అయితే అస్టైల్ కోయా గా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిన తర్వాత ఈ అస్టైల్ కోయే కాస్త, ఈ కామన్ అస్టైల్ కోయే కాస్త క్రప్ సైకిల్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ క్రప్ సైకిల్ లోపలికి ఎంటర్ అయ్యాక హైడ్రోజన్ వాటర్ గా కార్బన్ డైఆక్సైడ్ గా ఫైనల్ గా ఆక్సిడైజ్ అయిపోతుంది. సో ఇలా ఏ ప్రోడక్ట్ అయినా కానీ క్రప్ సైకిల్ లోపలికి ఎంటర్ అవ్వాల్సిందే ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే. కానీ గ్లూకోజ్ మాత్రం గ్లైకోలైసిస్ జరిగి అస్టైల్ కోయేగా కన్వర్ట్ అవుతుంది. అమినో యాసిడ్స్ మాత్రం అస్టైల్ పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్స్ అండ్ గ్లిజరాల్ వచ్చి అస్టైల్ కోయగా కన్వర్ట్ అవుతుంది. సో రెస్పిరేటరీ కోయెషంట్, రెస్పిరేటరీ కోయెషంట్ అంటే ఏంటంటే మనం ఒక సబ్స్ట్రేట్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజే తీసుకున్నాము, ఒక గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ వాడితే మనకి ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిజల్టెంట్ గా వచ్చింది అనేది రెస్పిరేటరీ కోయెషంట్ అన్నమాట. లెట్ అస్ నౌ లుక్ ఎట్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ రెస్పిరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది రెస్పిరేటరీ కోషెంట్ లో. సో యాజ్ యూ నో డ్యూరింగ్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ ఆక్సిజన్ ఈస్ కన్స్యూమ్డ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్. ఎంత ఆక్సిజన్ కి ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అని చెప్పడమే రెస్పిరేటరీ కోషెంట్ అనమాట. సో ద రేషియో ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్, ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ వంటలు మనం చేస్తే మనం ఏమనుకుంటాం, ఇంత వేసాం అనుకుంటాం, కానీ ప్రొడ్యూస్ అయ్యేదేమో ఇంతే లాస్ట్లో రిజల్టెంట్ మాత్రం చాలా తక్కువ వస్తుంది అనమాట. దాన్ని ఫ్రై చేసి వేపి అన్నీ చేస్తే, సో మనం వేసిన వాల్యూమ్కి వచ్చిన వాల్యూమ్కి మధ్య డిఫరెన్సే రెస్పిరేటరీ కోషెంట్ అనుకోండి.
So the ratio of the carbon dioxide evolved to the volume of oxygen consumed in respiration, we call it as respiratory quotient or respiratory ratio. So the respiratory quotient depends on the type of respiratory substrate. Manam vade respiratory substance ni substrate ni batti respiratory quotient anedi untundi. So for example, respiratory quotient will be 1 because equal amounts of carbon dioxide and oxygen are evolved or consumed. So respiratory quotient kani eppudaina 1 ani icharante ఎంత కార్బన్ ఎంత ఆక్సిజన్ యూజ్ చేసుకుంటే అంతే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిందని దాని అర్థం. సో మనకి గ్లూకోజ్ కి రెస్పిరేటరీ కోషెంట్ ఎంత అంటే 1 ఎందుకంటే ఇక్కడ 6 ఆక్సిజన్ వాడుకుంటే మనకి 6 కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్ కి అయితే రెస్పిరేటరీ కోషెంట్ 1 కంటే తక్కువ. అప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి 1 కంటే తక్కువ అంటే మనం ఇచ్చిన ఆక్సిజన్ కంటే కూడా కార్బన్ డైఆక్సైడ్ తక్కువ వచ్చింది అని అర్థం. సో ఇక్కడ చూస్తే ఇది ట్రైపాల్మెటిన్ అన్నమాట. ఈ ట్రైపాల్మెటిన్ కి 145 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇస్తే 102 కార్బన్ డైఆక్సైడ్ ఏ ప్రొడ్యూస్ అయ్యింది అంటే 0.7 వచ్చింది అన్నమాట దాని రేషియో. సో ఫ్యాట్స్ కి వచ్చి రెస్పిరేటరీ కోషెంట్ తక్కువ. సో ప్రోటీన్స్ కి అయితే 0.9 అన్నమాట కొంచెం ఎక్కువ ఫ్యాట్స్ కంటే కూడా. ఫస్ట్ ప్లేస్ ఏమో మనం గ్లూకోజ్ కి ఇవ్వాలి కార్బోహైడ్రేట్స్ కి ఇవ్వాలి. సెకండ్ ప్లేస్ ఏమో ప్రోటీన్స్ కి ఇవ్వాలి 0.9. ఫ్యాట్స్ కి ఏమో తక్కువ రెస్పిరేటరీ కోషెంట్ అన్నమాట 0.7. ఓకేనా 0.1 0.9 0.7. సో ప్రతి దాని యొక్క రెస్పిరేటరీ కోషెంట్ గుర్తుపెట్టుకోండి మనకి సడన్ గా దాంట్లో ఆబ్జెక్టివ్ లో రావచ్చు. సో వాట్ ఈస్ ద రెస్పిరేటరీ కోషెంట్ ఆఫ్ ప్రోటీన్ అని మీరు 0.9 అని గుర్తుపెట్టుకోవాలి. కొంచెం చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యి 0.7 అని పెడతారు. ఓకే అండ్ అన్డౌటెడ్లీ గ్లూకోజ్ కి అయితే 1 అంతే ఈక్వల్ అమౌంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా ఇదే ఎంటైర్ టాపిక్ అన్నమాట. హలో మ్యామ్ ప్రోటీన్స్ కి ఎంత మ్యామ్? 0.9. గ్లూకోజ్ కంటే కూడా తక్కువే. ఫ్యాట్ కి 0.7. ఓకే మ్యామ్. 1 వచ్చి గ్లూకోజ్ కి, ప్రోటీన్స్ కి కార్బోహైడ్రేట్స్ కి అయితే 1, ప్రోటీన్స్ కి అయితే 0.9, ఫ్యాట్స్ కి అయితే 0.7. అన్నిటికంటే తక్కువ రెస్పిరేటరీ కోషెంట్ ఉండేది ఫ్యాట్స్ కి, అన్నిటికంటే ఎక్కువ ఉండేది కార్బోహైడ్రేట్స్ కి. ఓకే మ్యామ్. సరే ఇప్పుడు ఒకసారి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము, రేపు కూడా క్వశ్చన్స్ చేద్దాం. ఇప్పుడు అయితే కొన్ని చూద్దాం, నేను డిస్కనెక్ట్ చేసేస్తున్నాను. ఓకేనా? అంటే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే మ్యామ్. డిస్కనెక్ట్ చేసి ఫ్రెష్ గా మళ్ళీ. ఓకేనా కార్తిక్? ఓకే మ్యామ్. క్వశ్చన్స్ చేసేటప్పుడు నీకు అర్థం అవుతులే, వరీ అవ్వద్దు.